ఇక ఏలీ వెళ్ళిపోతే పబ్లిక్ మరలా దేవుడి తరపున ఎవరు నిలబడతాడంటే, ఇదిగో ఏలీ తర్వాత సమయలే అని అనిపించాడు. ఇంకా ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఏంటి చెప్పనా? ఈ 98 సంవత్సరాల పెద్ద మనసుతో మాట్లాడిన దేవుడు ఒక రోజు ఈ చిన్న పిల్లగాడి దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎలా ఉంటుందండి సీనియర్ పాస్టర్ గారికి? మామూలుగా చెప్తున్నాను, నేను అడుగుతున్నాను, నేను పెంచిన వాడి దగ్గర నన్ను దేవుడు నా గ్రాప్ తగ్గిపోతూ నేను పెంచిన వాడి దగ్గర గ్రాఫ్ పెరిగిపోతుంటే సహజంగా మనుషులమైన మనకు ఎలా ఉంటుంది చెప్పండి? సిరుకొని ఉంటుందో ఉండదా? కానీ ఏలీ ఎంత మంచివాడు చెప్పనా? నేనుండగా ఈ బుడ్డోడితో మాట్లాడడం ఏంటని అస్సలు ఆయన ఫీల్ అవ్వలేదు. ఆయన ఏమంటాడు చెప్పనా? నాయన ఈసారి దేవుడు మాట్లాడితే ఓ మాట చెప్పు, నీ సేవకుడు ఆలకించుచున్నాడని చెప్పు. అంటే ఆయనలో ఏమిలే చెప్పనా? అసూయ గుణం లేదు. ఆయనలో ఏం చెప్పనా? ఏమిలే చెప్పనా? పరాయి వారి పిల్లల మన దగ్గర ఉండడం ఏంటనే గుణం లేదు. ఆయన దగ్గర ఏమి లేదు చెప్పనా? మందిరాల్లో ఎలాగున్నా పర్లేదు, టయానికి మందిరానికి వచ్చేయండి చాలు అనుకునే అలాంటి నేరో మైండ్ లేదు ఆయనకి. ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? నాణ్యత కలిగిన సేవకుడుగా ఉన్నాడు. ఇంకెంత బాగున్నాడంటే ఆయనలో క్వాలిటీ చూడండి. ఆయన దగ్గర సమయలు మాట్లాడుతున్నప్పుడు, సమయలతో దేవుడు మాట్లాడుతున్నాడని తెలిసినప్పుడు ఎంత గుడ్ క్వాలిటీ ఉందంటే, నాయన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆలకిస్తున్నాడని చెప్పన్నాడు. మనమైతే ఏం చేద్దాం చెప్పనా? ఈయన్ని ఎలా తొక్కేలా అని ప్లాన్ చేస్తాం. ఎందుకు? మన గ్రాఫ్ తగ్గిపోయాడు, గ్రాఫ్ పెరిగిపోతుంటే ఎలా ఉంటుందండి? నా మాట మీకు అర్థమవుతుందా? నన్ను అలాగే తొక్కేయాలనుకున్నారులేండి చాలామంది. దేవుడు తొక్కేయడాలని నిజంగానే మన గ్రాప్ పెరగకుండా ఏదోలాగా తొక్కేయాలని ప్లాన్ చేస్తారు. ఎందుకంటే అది సీనియర్స్కి ఉండే గుణం, అది అందరు కాదలేడు కొందరు, అది సీనియర్స్కి ఉంటుంది. ముఖ్యంగా ఈ సేవా జీవితంలో ఒక సేవకుడికి అతిపెద్ద శత్రువు ఎవరు చెప్పండి? రాజకీయ నాయకుడా? చెప్పండి, పొరుగింటోళ్ళ పక్కింటోళ్ళ ఎవరు కాదు. ఒక సేవకుడికి ఇంకో సేవకుడే ఎదురేమవుతాడు గుర్తుపెట్టుకోండి. ఒక సేవకుడికి మరొక సేవకుడే శత్రువులా ప్రేమిస్తాడు. అంటే వీళ్ళు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయని చదివి త్వర త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడండి, ఏలీ గూర్చి ఏం చెప్పుకోవచ్చు అంటే ఆయన గర్విష్టని బైబిల్లో లేదు. నెక్స్ట్ క్వాలిటీ, ఆయన కోపిష్టని బైబిల్లో లేదు. నెక్స్ట్ ఆయన లంచగండి అని బైబిల్లో లేదు. నెక్స్ట్ ఆయన అబద్ధికుడు అని బైబిల్లో లేదు. నెక్స్ట్ ఆయన మితిమీరిన తనంతో ఆ శాదస్తం ఆయనకుందని బైబిల్లో లేదు. నెక్స్ట్ క్రూరంగా ఉంటాడని లేదు. నెక్స్ట్ తాగుతాడని లేదు. నెక్స్ట్ ఆయన గూర్చి ఏం మాట్లాడినా సమాజం ఇచ్చే ఒకే ఒక్క సర్టిఫికెట్, మంచి దైవజనుడు అండి అంతే. ఇంతకు మించిన ఏదన్నా కామెంట్ ఆయన మీద ఉందా? ఏమీ లేదు. ఎంత మంచోడంటే, ఒక తన ముక్కు ముఖం తెలియని ఒక కుర్రోడు వచ్చి ఆ ఇంట్లో ఉంటానంటే దైవజనుల్లా పెంచేశాడు. ఎవరైనా దేవాలయానికి కకలా వికలంగా కనబడితే కడిగెత్తానంటాడు. లేదు మేము భక్తి కలిగి ఉన్నామంటే ఇంకా బాగుండాలని దీవిస్తాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఆయన ఒక సైడ్ యాంగిల్లో ఏం కనబడతా చెప్పనా? నిజంగా బాధేసే మాట అండి. ఏం కనబడుతుందంటే, ఎక్కడెక్కడైతే సమయల్ని ప్రస్తావించిందో బైబులు, ఆ సమయలు ప్రస్తావించిన పక్క పక్కనే ఏలీ కొడుకుల కోసం ప్రస్తావించింది. నా మాట నిజంగా చాలా భయం వేయాలండి మీకు మనసు అన్నది ఉంటే. అంటే ఏలీ అంతా బాగున్నాడు, ఎక్కడ బాగాలేదు చెప్పనా? ఇంట్లో బాగాలేదు. ఇంట్లో మరలా చెప్తున్నాను, ఇంట్లో బాగాలేదు. దైవజనులు కుటుంబాలు ఈ రోజు వణుకుపోయి వంగుపోవడానికి కారణం ఏంటి చెప్పనా? ఏదికల మీద బాగుంటాం, ఎదుటోలికి చెప్పేటప్పుడు బాగుంటాం, ఎదుటోలతో ఆత్మీయత మాట్లాడుతున్నప్పుడు బాగుంటాం. ఇంటికి వచ్చేసరికి రోగాలు వస్తాయి మనకి. అదే లూజ్ కడతాను, నేను మళ్ళీ చెప్తున్నాను, అదే లూజ్. ఎటకారంగా ఉండడం, నిర్లక్ష్యంగా ఉండడం, వాళ్ళ ముందు బైబిల్ చదవకపోవడం, ప్రార్థనా జీవితం లేకపోవడం, ఎదుటి పిల్లలతో మాట్లాడే సీరియస్నెస్ ఆత్మీయతలో, మన పిల్లలతో సండే స్కూల్కి వెళ్ళకపోయినా పర్లేదు నాన్న అని పనికి మనల్ని బొజ్జగింపులు పెట్టడం, ఈ సాలు ఆ పిల్లలు పాడైపోవడం. ఏలీ కొడుకులు పాడైపోవడం కారణం ఏంటి చెప్పండి? మీకు బైబిల్ అర్థమైతే సీరియస్గా తీసుకోలేదు.
నువ్వు అన్న విషయంలో సీరియస్గా ఫైర్ అయ్యావు, నీ కొడుకులు తాగితే ఎందుకు సీరియస్ కావలేదు? అదే ఫైర్ వాళ్ళ దగ్గర ఉంటే అలా అలా తయారవ్వరు. సమయాలు విషయంలో అంత జాగ్రత్త తీసుకున్నాడు, మరి ఈ కొడుకుల విషయంలో సమయాలు లేవని లూఫ్లని కనబడితే వండిద్దా మందిరంలో? అలా అమ్మను పంపించడానికి పంపించేస్తాను అంట. మరి ఈ కొడుకుల విషయంలో అదే చెప్తున్నాను, మనం క్రైస్తవులుగా సేవకులుగా మన ఎదుటి వాళ్ళ దగ్గర బాగానే ఉంటాం, మన ఇంట్లోనే చెప్పండి బాగా. ఒక దైవజనుడు కుర్రోడు నాస్తికుడు అయిపోయాడు, నాకు తెలుసు, పేరు అడగండి. నాస్తికుడు అయిపోతే వాడిని అడిగారే, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పాట చక్కగా వచనాలు చదివేవాడు, పాటలు పాడేవాడు, ఎలా తయారయ్యావేంట్రా అని అడిగితే భయమేసే మాట చెప్పాడు వాడు. ఎలా తయారయ్యాడు? దేవుడు లేడంటే వెంట్రా, నాస్తికుడు అయిపోయేవెంట్రా, ఇలా తాగుతున్నావు, జర్జాగా తల్లిదండ్రులు గౌరవించకుండా ఆల ముందే తాగుతున్నావు, భయం లేదని నీకు అని అడిగితే వాడు అన్నాడు, నేను బాగానే ఉన్నానన్న, 10th class వరకు బాగున్నానన్న, 10th తర్వాతే నాకు ఈ భక్తి అనే మతం నచ్చలేదు అన్నాడు. ఎరా అన్నాడు, ఎందుకంటే నేను పాడవడానికి కారణం మా నానే అన్నాడు. ఎరా అన్నాడు, మీ నాన్న తాగుతాడంటే తాగడు, మీ నాన్న తిడతాడంటే తిట్టడు, మీ నాన్న కొడతాడంటే కొట్టడు, మీ నాన్న బలవంతంగా బైబిల్ రుద్దంటే రుద్దడు, మరి ఎందుకు పాడైపోయారంటే వాడు ఒక మాట చెప్పాడండి, మా నాన్న ఏటికి మీద ఒకలా ఉంటాడు, ఇంట్లో ఒకలా ఉంటాడు, అందుకే నాకు డౌట్ వచ్చింది, మా నాన్న అబద్ధాలు చెప్తున్నాడు, అందుకే దేవుడు నాకు నచ్చలేదు. చూసారు మీకు భయం అవుతుందా ఈ మాట్లాడుతుంటే? ఎవరెవరికో కాదండి, నేను అడుగుతున్నాను, ఎవరెవరికో కాదు, మన ఇంట్లో మనం చాలా ప్రభావితంగా ఉండాలి. మనం ప్రేయర్ విషయంలో కానీ దేవుడి విషయంలో కానీ భార్య కానీ పిల్లలు కానీ ఎటకారంగా తీసుకున్నారో వాళ్ళకి అర్థం అవ్వాలి, మా నాన్న ఇది చాలా సీరియస్గా తీసుకుంటాడు, మక్కలు ఎర్రగొడతాడని. స్కూల్కి వెళ్ళకపోతే మా నాన్న కొడతాడు, తినకపోతే మా నాన్న కొడతాడు, మాట్లాడకపోతే మా నాన్న, ఇవి కాదు, మా నాన్న ప్రార్థన చేసుకోకపోతే ఈపు యమానమ్మో తెక్కెత్తాడని అర్థం అవ్వాలి. మా నాన్న సండే స్కూల్లో కూర్చోకపోతే చెవులు వడదీపుతాడని అర్థం అవ్వాలంటే మనం ఆ విషయాల్లో సీరియస్గా ఉంటామని మన పిల్లలకి చెప్పండి, తెలియాలి. అలా నేను గారం పెట్టొద్దంటలేదు, గారాబ్ ఉండాలి, ఆ గారాబం వాళ్ళని పాడు చేసేలా ఉండకూడదు. అలా ఉన్నాడు కాబట్టి ఏలియా చేతులార పాడు చేసిండు. ఆ వచ్చి నుంచి ఉండు ఒకసారి, రెండవ అధ్యాయం పదకొండు వచ్చును తిరిగి చదవండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి. పై వచనం ఎవరు చెప్పాడండి? సమూయేలు కోసం. కింది వచనం ఎవరి కోసం చెప్తున్నాడండి? ఏలీ కుమార్ అని అడుగుతున్నాను. పక్క పక్కనే ఇద్దరున్నప్పుడు ఒక పక్క పక్కన ఉన్న ఈయన చక్కగా ఉన్నాడుగా, వీళ్ళిద్దరూ చక్కగా ఉన్నప్పుడు నేను అడుగుతున్నాను, ఏలీ బాగున్నాడు, సమూయేలు బాగున్నాడు, ఏలీ బాగున్నాడు, ఏలీ కొడుకులు ఎందుకు బాగలేదు?